అందరికీ నమస్కారం. దేవి చెప్పే కథలకి స్వాగతం. దీపిక ఐఎస్ ఆడియో నవల 10వ ఎపిసోడ్. ఈ నవలని కేవి రమణానంద గారు రాశారు. నీ మీద నాకు పగేమీ లేదు, ఈ విధంగా చేయమని నీ మాజీ ప్రియుడు నరేష్ చెప్పాడు. మాట ఇచ్చాను, అందుకే చేస్తున్నాను ప్రయోగం. ఈ ప్రయోగంతో నువ్వు నాశనం. జై ఇష్టదేవత అంటూ ఫోటోని కూడా అక్కడ పెట్టాడు. అక్కడున్నవాడు దగ్గరకు వచ్చాడు. వాడికి పరిమళ ఫోటోను ఇచ్చాడు. ఈ ఫోటోను పెట్ట వెనక భాగంలో అంటించు అన్నాడు జయదేవ్. అతను తలూపాడు, ఫోటో తీసుకుని వెళ్ళాడు. అక్కడ పరిమళలో అనుక్షణం వచ్చే మార్పు ఆ ఫోటో ద్వారానే నాకు తెలుస్తాయి. అంటే రోజు రోజుకి ఫోటో కూడా మారుతూ ఉంటుంది. అర్థమైందా చండేశ్వరి అంటూ అక్కడ కూర్చుని ఆమెను చూశాడు. చండేశ్వరి తలూపింది. తదుపరి అక్కడే చిన్న చిన్న పుల్లలు అమర్చి అగ్ని రగిల్చాడు. అందులో తీసుకున్న సగం చీరని కాల్చి మసి చేసి వేరుగా ఉన్న చిన్న గిన్నెలో ఉంచాడు. అదేవిధంగా వెంట్రుకలను తగలబెట్టాడు. దాన్ని అగ్ని తగలకుండానే మంట చుట్టూ తిప్పాడు. చీర తాలూకు మసిలో పడేశాడు. అందులో నీళ్లు పోసి మళ్ళీ మంట మీద పెట్టాడు. ఆ రెండు ఉడికినాయి. అందులో విభూది వేశాడు. దాంతోపాటు వేరే భస్మం వేశాడు. ఆ మొత్తంలో నుండి వెంట్రుకలను తీసి దాని పక్కన పెట్టుకున్నాడు. చీర తాలూకు మసిని శనగ గింజంత ఉండలు చేశాడు. వాటిని వేరే ఆకులో పెట్టుకుని అవతలగా పెట్టాడు. అక్కడ నరేష్ అని ఉంటాడు. వాడికి ఉండలు ఇవ్వు, వీటితో వాడు చేయాల్సిన పని ఉంది అన్నాడు చండేశ్వరి. తల అడించింది. తర్వాత చేయాల్సిన పనిని నేను ప్రత్యేకించి చేసుకుంటాను, ఇక నువ్వు వెళ్ళవచ్చు అని మంత్రదండంను చండేశ్వరి వైపు ఆడించాడు. చండేశ్వరి చిన్న ఎముకగా మారి కింద పడింది. ఎముకను చేతిలోకి అందుకని చూస్తూ నవ్వుకున్నాడు. ఆ వెంటనే పైకి వదిలాడు. అది గాలిలో బయటకు వెళ్ళి అదృశ్యమైంది. శిష్య అని అన్నాడు. అక్కడున్న అతను తన ముందుకు వచ్చి నిలబడ్డాడు. మా స్నేహితుడు వినోద్ ఎక్కడున్నాడు అని అడిగాడు. వెన్నెల్లో బొగడి చెట్టు కింద పడుకుని నిద్రపోతున్నాడు అతను. సరే నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు శిష్యుణ్ణి చూసి. ఆ వ్యక్తి వెళ్ళి అవతల గోడ పక్కన ఉన్న అరుగు మీద ఎలుగుబంటి చర్మాన్ని పరుచుకొని నడుం వాల్చాడు. మాంత్రిక జయదేవ్ నవ్వుతూ బయటకు నడిచాడు. ఇంటి ఆరుబయట బొగడి చెట్టు కింద పడుకుని నిద్రపోతున్న వినోదిని చూసి చిన్నగా నవ్వాడు. వెంటనే మంత్రదండం చుట్టూ తిప్పి ఓం దండ దండకు పంపించు పిశాచి అని అరిచాడు. ఏదో వెలుగు అతని ముందు నిలిచింది. వెలుగు చుట్టూ మంత్రదండం తిప్పాడు. అంతే, మరుగడియలో వెలుగు సరాసరి స్వర్గం నుంచి దిగివచ్చిన అప్సరసలాగా మారి నిలబడింది. నువ్వు కామినీ కదా అన్నాడు. చిత్తం. ఆ నిద్రిస్తున్నది మా మిత్రుడు వినోద్, మంచి రసికుడు. నీవు అతన్ని సంతోషపెట్టు అన్నాడు. ఆమె తల వంచి నమస్కరించింది. సంతోష పెట్టడం అంటే తెలుసు కదా, తెల్లవారేసరికి మాత్రం అదే బొగడి చెట్టు కింద ఉండాలి అన్నాడు. కామెని నమస్కరించింది మళ్ళీ. మాంత్రిక జయదేవ్ నవ్వుతూ అవతలగా ఉన్న చెట్టు కింద అరుగు మీద పడుకున్నాడు. జయదేవ్ సర్వసుఖాలు అనుభవించగల శక్తివంతుడు. అయితే ఏదేని ప్రయోగం చేసినప్పుడు మాత్రం కటిక నేల మీద పడుకుంటాడు. చేతబడులు చేయడంలో సిద్ధహస్తుడు. భూతప్రేత పిశాచాల్ని పిలిచి తన అవసరాలను తీర్చుకోవడంలో అఖండుడు. ఆనాడు పరిమళ మీద చేయాల్సిన తంతు ప్రారంభించాడు కనుక అక్కడ పడుకోవాల్సి వచ్చింది. కామెని బొగడ చెట్టు దగ్గరకు వెళ్ళింది. వినోద్ పక్కగా నిలబడి చిరునవ్వుతో అతన్ని చూసింది. ఆ వెంటనే తల తిప్పి పరిసరాల్ని చూసింది. ఆ చూపులో ప్రత్యేకత ఉంది. అతను ఉన్న ప్రదేశంలో ఉన్న బొగడ చెట్టు అధునాతనమైన పడక గదిగా మారింది. గదిలో వినోద్ వెల్లికిలా పడుకొని ఉన్నాడు. ఆమె అతని మీదకి వంగింది. మొహం మీద మొహం పెట్టి చూసింది. వినోద్ తుళ్ళిపడి లేచాడు. పరిస్థితి బోధపడక నిటారుగా నిలబడ్డాడు. అతని కళ్ళు దిక్కులు చూశాయి. ఆశ్చర్యంగా చూశాడు. తను పడుకున్నది బొగడు చెట్టు కింద ఉన్న మట్టి దెబ్బల మీద, ఇప్పుడు అందమైన బెడ్రూంలో పట్టుపాన్పు మీద. అతనికి వింతగా తోచింది. అతని ముందున్నది అందగత్తలో మేలుజాతి అయిన అప్సరస. ఆమెను నకసిక పర్యంత్రము
పరీక్షగా చూశాడు. లోటు లేని ఆ సుందరి ఎవరు అని ప్రశ్నించుకున్నాడు. సమాధానం చిక్కలేదు. సన్నగా మెరుపు తీగలాగా పొడుగ్గా ఉంది. ఆమె శరీరం పచ్చగా బంగారంలాగా మెరుస్తోంది. పెద్ద పెద్ద కళ్ళు, సన్నని నడుము, బిగువైన ఆమె ఒళ్ళు, ఎర్రటి అంచు కలిగిన తెల్లని చీర, ఉంగరాలు తెరిగినట్లు వంకీలు తెరిగిన ఒత్తుగా ఉన్నట్టు కనపడుతున్న జుట్టు, మల్లెలు తురుముకుని అందంగా కనపడే మాలుజడ అతన్ని ఆకట్టుకున్నాయి. కళ్ళప్పకించి చూస్తూ, ఎవరు నువ్వు అని అడిగాడు. కోరి వచ్చాను కదా, మర్యాద చేయకుండా ఎవరని అడుగుతారే అని, నీకు నువ్వే వచ్చావా ఎవరైనా పంపారా అని అడిగాడు. ప్రియుడు కోసం ఒకరు పంపనక్కర్లేదు, మనసు మెచ్చితే ఏ ముగ్ధ అయినా తనకి తానే వస్తుంది. నేను నా అంతటి నేనే వచ్చాను. నన్ను నువ్వు ఎక్కడ చూశావు? ఇక్కడే. ఇక్కడికెందుకు వచ్చావు? నీకోసమే. నేను ఇక్కడున్నానని ఎవరు చెప్పారు? నేనే చూశాను. ఇటు నువ్వెందుకు రావాల్సి వచ్చింది? ఇది నా పడక గది కనుక ఇందులోకి నేను ఎలా వచ్చాను అని అడిగాడు వినోద్. మీ కాళ్ళతో. ఇంతకీ నువ్వెవరు? మీకు ఉత్సాహాన్ని కలిగించేందుకు వచ్చిన మీ నాగిని. వినోద్ ఆమె రూపం చూసి తన్మయుడైనాడు. ఆమె చేయి పట్టుకుని ప్రేమగా కళ్ళల్లోకి చూశాడు. విసురుగా మీదకి లాక్కున్నాడు. ఆమె అతని పక్కనే పాన్పు మీదకు ఒరిగింది. ఇద్దరూ పెనవేసుకున్నారు. అతనికి శరీరాన్ని అప్పగించింది. తన్మయుడై తనివి తీరా ఆమెను అనుభవించాడు. బాగా అలసి ఉండడంతో నిద్రాదేవి ఒడిలో వాలిపోయాడు. అతను కళ్ళు తెరిచేసరికి మళ్ళీ బొగడ చెట్టు కింద ఉన్నాడు. శివాలన లేచి కూర్చుని చుట్టూ కలియచూశాడు. అతనికి అంతా అగమ్యంగా కనిపించింది. రాత్రి జరిగింది నిజమా కళా అన్న సందేహం బయలుదేరింది. అయితే పూర్తిగా నీరసించిపోయాడు. లేచి నిలబడే ఓపిక కూడా లేకుండా పోయింది. అప్పుడే అక్కడికి వచ్చాడు జయదేవ్. జరిగిందంతా అతనికి విశదీకరించాడు. అది కళ కాదు నిజం అంటూ తన మంత్రశక్తిని ఉపయోగించి నడిపిన కథ వివరించాడు. వినోద్ విస్తుపోయి చూశాడు. ఎంత మోసం అన్నాడు. వినోద్, మోసం కాదది, ఫ్రెండ్కి చూపించాను మంత్రశక్తి అన్నాడు గర్వంగా. నీ శక్తి నాకు తెలియంది కాదు కదా, ఇంకెప్పుడు అటువంటి పని చేయకు. దెయ్యాలతోనూ పిశాచాలతోనూ అటువంటి పనులు చేస్తే ఆయువు హరించుకుపోతుంది అన్నాడు. నీకు చేతనైతే ఏ దెయ్యాన్ని కాకుండా మనిషిని మంచి అందగత్తెను పంపించు, తృప్తిగా నా పని నేను చేసుకుంటాను అన్నాడు వినోద్. అయితే ఈ రాత్రికి పంపుతాను అన్నాడు జయదేవ్. వద్దు బాబు, మా ఊరు వెళితే నన్ను కోరేవాళ్ళు చాలామంది ఉంటారు, రేపేగా నా ప్రయాణం అన్నాడు. ఓకే, మీ మిత్రులకు చెప్పు పనులు ప్రారంభమయ్యాయని అన్నాడు. లేచి కాలకృత్యాలు తీర్చుకో తిరిగి అన్నాడు జయదేవ్. నీ ధర్మమా అంటూ కామినే పిశాచి నన్ను పీల్చి పిప్పి చేసేసింది, ఓపిక లేదు అన్నాడు వినోద్. నీకు అవసరమైన శక్తిని నేనిస్తాను కదా అని వినోద్ భుజాన చేయి ఉంచి ఒత్తాడు. అంతే వినోదులో నీరసమంతా తుడిచిపెట్టుకున్నట్టు పోయింది. ఆ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. మే ఐ కమిన్ అన్నాడు ప్రమోద్ గడప అవతల నిలబడి. ఎస్ కమిన్ అంటూ తలెత్తింది దీపిక. దీపిక విజయవాడకు ట్రాన్స్ఫర్ అయిన ఐఏఎస్. మనిషి ఉత్సాహంగా ఉంది. నిండైన విగ్రహం, లేత ఆకుపచ్చ రంగు కలిగిన సిల్క్ చీర కట్టుకుంది, మ్యాచింగ్ జాకెట్టు, పెళ్లి కాని పడుచు అయిన కృత్రిమ అందాలకు అలంకారాలకు అవకాశం ఇవ్వకుండా సింపుల్గా ఉంది. ఎప్పుడు చిరునవ్వుతో ఉండే స్వభావం, ఉద్యోగ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించే మంచి మగువ. ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన హోదా ఉంది. విధి నిర్వహణలో ఆమెకు ఆమె సాటి. చెడును ప్రోత్సహించడం అన్నా, ప్రోత్సహిస్తున్న వాళ్ళన్నా వాళ్ళని ఒక కంట కనిపెట్టి ఉంటుంది. లంచగొండులను తుడిచిపెట్టాలన్న అభిప్రాయం కలది. టేబుల్ మీదకు వంగి ఏదో ఫైల్ తిరగేస్తున్న దీపిక తలెత్తి గడప అవతల నిండిన ప్రమోద్ని చూసి సీట్లో నుండి లేచింది. ప్రమోద్ లోపలికి వెళ్ళి దీపిక చూపించిన సోఫాలో కూర్చున్నాడు.
ఏమిటి పరిమళను కూడా తీసుకురాలేకపోయారా అని అడిగింది దీపిక. పరిమళ పరిస్థితి బాగాలేదు అంటే హెల్త్ బాగుండలేదా అని అడిగింది. ప్రమోద్ తలాడించాడు. డాక్టర్కి చూపించలేదా నొసలు చిట్లించి అడిగింది. అది శారీరకంగా వచ్చిన జబ్బు కాదు మానసిక బాధ అన్నాడు. మీరు అంటున్నదేమిటో బోధపడడం లేదు అన్నది దీపిక. మొన్నే మధ్య వరకు ఏమీ లేదు. పరిమళను ఎవరో కిడ్నాప్ చేయబోయారని నరేష్ ఆపద నుంచి తప్పించి ఇల్లు చేర్చాడని చెప్పానే, అదిగో అప్పటి నుంచి వచ్చింది ఈ గొడవ. అర్థమయ్యేటట్టు చెప్పండి అంది దీపిక. యమదూతలాగా ఒక పక్క నుంచి ఉత్తరాలు. ప్రతి ఉత్తరంలోనూ భర్తకు విడాకులు ఇవ్వమని వ్రాయడం లేదా ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని బెదిరించడం. ఇలా ఉండగా 10 రోజుల నుంచి పిచ్చి తరహా కలవరింతలు, పిచ్చి చూపు, అంత నిండైన మనిషి క్రమేపీ క్షీణించిపోతోంది. ఎందుకలా జరుగుతోందో తెలియదు. నిన్నట్నుండి తినే మెతుకులు కూడా పురుగుల్లాగా కనపడడం, ముద్ద లోపలికి పోకపోవడం అయోమయంగా ఉంది. దాని పరిస్థితి ఇలా ఎందుకు మారిందో బోధపడడం లేదు అన్నాడు. దీపిక సోఫాలో వెనక్కి చేరగిలపడి ఆలోచిస్తోంది. పరిమళ ఒక్కసారి మిమ్మల్ని కలుసుకోవాలని అనుకుంది, అయితే వచ్చే ఓపిక లేక రాలేదు తిరిగి అన్నాడు ప్రమోద్. రేపు ఉదయం నేనే వస్తాను అంది దీపిక. మిమ్మల్ని రప్పించుకోవడం బాగోదు కదా అన్నాడు ప్రమోద్. అదేం లేదు, ఉద్యోగం వేరు బంధుత్వం వేరు. అందులోనూ రేపు సండే హాలిడేయే కదా, రిలేటివ్గా వస్తానని చెప్పండి అని చిన్నగా నవ్వింది. ప్రమోద్ చిరునవ్వుతో తలాడించుతూ నేను వెళ్ళిరానా అన్నాడు. జస్ట్ ఎ మినిట్ అంటూ టీపాయ్ మీదకి అవతలగా ఉన్న స్విచ్ నొక్కింది దీపిక. లోపల నుంచి పనిమనిషి వచ్చింది. దీపిక ఆమె వంక చూస్తూ కూల్ డ్రింక్స్ పట్టుకురా అన్నది. పనిమనిషి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. పరిమళను గురించి, ఆవిడకు తగులుకున్న ఎదురు దెబ్బల గురించి ఆలోచిస్తే వెనక ఏదో గూడుపుటానే జరుగుతోందని అనిపిస్తోంది. అయితే ఆ గూడుపుటానే ఆస్తి కోసమా అంటే కాదనిపిస్తోంది. ఎందుకంటే పుట్టింటి ఆస్తి మీ తాలూకు అంతకీ ఆమెతో పాటు వారసత్వపు హక్కు మీకు ఉంది. మనిషి కోసమా అంటే పరిమళ అవివాహిత కాదు, పెళ్ళైన పడచు. పెళ్ళైన భర్తతో కాపురం చేస్తున్న ఆమె కోసం, ఆమె కాపురం కూలదేయడం కోసం సర్వసాధారణంగా హృదయమున్న వారెవరూ చూడరు. ఆలోచిస్తూనే అన్నది. ఒకవేళ పాత కక్షలు ఉన్నాయా అంటే పరిమళ మీద కారణం లేకుండా ఎవరు కక్ష సాధించాలని చూస్తారు? తిరిగి అని ప్రమోద్ మొహంలోకి చూసింది దీపిక. ఏది ఏమైనా అంతా అగమ్యంగా తోస్తోంది నిరుత్సాహంతో అన్నాడు ప్రమోద్. ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని వాళ్ళకి వాళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారు. 5 నిమిషాలు ఆ ఇద్దరి మధ్యన నిశ్శబ్దం చోటు చేసుకుంది. ఇంతలో పనిమనిషి 2 కూల్ డ్రింక్స్ ట్రేలో పెట్టుకొని పట్టుకొచ్చి అక్కడ పెట్టింది. తీసుకోండి అంటూ తను గ్లాస్ అందుకొని చప్పరించింది దీపిక. ప్రమోద్ కూడా తీసుకున్నాడు. ఇద్దరూ మౌనంగా ఖాళీ గ్లాసులు టీపాయ్ మీద ఉన్న ట్రేలో పెట్టారు. నేనిప్పుడు ప్రత్యేకించి వచ్చింది మీ సలహా అడగాలని అన్నాడు ప్రమోద్. దీపిక అతని వంక చూస్తూ తలూపింది. అంతలో తేరుకొని నేను వస్తాను పదండి అంది. ప్రమోద్ మాట్లాడలేదు, తలాడించి ఊరుకున్నాడు. పరిమళ, నువ్వు చెప్పింది విన్నాను. ఇప్పుడు ఐజీ గారు వస్తారు. ఇది పోలీసు వరకు వెళ్తే గానీ సాల్వ్ అయ్యే సమస్య కాదనిపిస్తోంది. రిస్ట్ వాచ్ చూసుకుంది. రమ్మని ఫోన్ చేశాను, ఆయన వస్తారు. నీ కాలేజీ లైఫ్ నుండి ఏ విషయం దాచకుండా జరిగింది జరిగినట్లు చెప్పు. తర్వాత నిన్ను ఒడ్డున పడేసే విధానం ఆలోచించడం జరుగుతుంది అన్నది దీపిక. పరిమళ తలూపి భర్త ప్రమోద్ని చూసింది. ప్రమోద్ తలూపాడు. అప్పుడే నరేష్ వచ్చి సోఫాలో కూర్చున్న ముగ్గురిని మార్చి మార్చి చూస్తూ దీపికకు విష్ చేశాడు. చెప్పాను కదా నరేష్ గారు చాలా వరకు పరిమళను కాపాడుతూ వచ్చాడు అన్నాడు ప్రమోద్. దీపిక అతన్ని అదోలా చూస్తూ తల్లాడించింది. అంతా మౌనంగా ఉండిపోవడంతో నరేషే అన్నాడు, నేను రావడం వల్ల మీ అంతరాంగిక సంభాషణకు అంతరాయం కలిగించలేదు కదా అని. అటువంటిదేమీ లేదు, చిన్నగా నవ్వి అన్నాడు ప్రమోద్. అదే సమయంలో ఐజీ ప్రతాప్ లోపలికి అడుగుపెట్టి దీపికకు విష్ చేశాడు. ప్రమోద్, పరిమళ, నరేష్లు ఆయనకు నమస్కరించి ప్రతి నమస్కారాలు అందుకున్నారు. ప్రతాప్ వాళ్ళందరినీ మార్చి మార్చి చూశాడు. పని మనిషి లోపలికి వెళ్ళి మరొక 2 గ్లాసుల
డ్రింక్ తెచ్చింది. ప్రతాప్ గారు ఇక్కడ సమస్య చాలా టిపికల్గా ఉంది. ఆత్మ కథను అక్షరం విడవకుండా పరిమళ ప్రమోదులు చెప్పారు. మీ సలహా వారికి ఇవ్వండి. డిపార్ట్మెంట్ జోక్యం కల్పించుకోవాల్సి వస్తే మాత్రం తప్పకుండా వాళ్లకు సహాయపడండి అన్నది దీపిక. ట్రేలోని డ్రింక్ గ్లాసులు పరిమళ స్వయంగా ప్రతాప్ నరేష్లకు అందించింది. దీపిక టైం చూసుకుంది. నాకు పనుంది, వస్తాను, మనం తర్వాత కలుద్దాం అంది. ప్రతాప్ వగైరాలు తలూపారు. పరిమళ చెప్పవలసింది వివరంగా ప్రతాప్ గారికి విశదీకరించు. చాలా మంచివారు, ఏమాత్రం అవసరమున్నా సహాయపడతారు అని ప్రతాప్ని చూపించింది. తప్పకుండా అన్నాడు ప్రతాప్ చిరునవ్వుతో. దీపిక బయటకు నడిచింది. మీరు చెప్పేటప్పుడు మనం మాత్రమే ఉండాలి అన్నాడు పరిమళను చూస్తూ ప్రతాప్. వారు నా భర్త, ప్రమోదిని చూపించి అంది పరిమళ. ప్రతాప్ తలాడించాడు. నరేష్ని చూస్తూ వీరు అని అడిగాడు. మా కుటుంబ శ్రేయోభిలాషి అని చెప్పింది. ఎవరు అయినా సరే అని నరేష్ని చూశాడు ప్రతాప్. అభ్యంతరం అయితే నేను వెళతాను సార్, పరిమళ సుఖంగా ఉండడమే నాకు కావలసింది అంటూ లేచాడు నరేష్. ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. నరేష్ బయటకు నడిచాడు. అనంతరం పరిమళ చదువుకుంటున్న రోజుల నుంచి ఆనాటి వరకు జరిగింది విపులంగా విశదీకరించింది. ఇన్స్పెక్టర్ వింటున్నాడు. అతని కళ్ళు అనుకోకుండా గడప అవతల గదివైపు చూస్తున్న వృద్ధురాలిని చూశాయి. నువ్వెట్రా అన్నాడు ఆమెను ఉద్దేశించి. వృద్ధురాలు లోపలికి వచ్చి వాళ్ల ఎదుట నిలబడింది. ప్రతాప్ ఆమెను అదోలా చూస్తూ ఎవరేమా, సర్వెంట్ మేడా అని అడిగాడు. పరిమళ అవునన్నట్టు తలూపింది. ఎవ్వరు ఉండకూడదు అంటే ఏంటి, అక్కడుండి వింటున్నావు? వృద్ధురాలు పెదవి కదల్చి మాట్లాడకుండా అందరినీ భయంతో చూసింది మార్చి మార్చి. ఆ ముసలమ్మ మోగది, పని మనిషి, మాట కూడా వినపడదు అన్నాడు ప్రమోద్. ప్రతాప్ తలాడించాడు ముసలమ్మని చూస్తూ. ఎవరైనా ఉండకూడదు అన్నాడు. పరిమళ ఆమెను వెళ్ళమన్నట్టు అభినయిస్తూ చెప్పింది. పని మనిషి వృద్ధురాలు వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఏ డాక్టరు తెలుసుకోలేని వ్యాధితో శుష్కించిపోతున్నారు, అంతేనా? పరిమళను ఉద్దేశించి అడిగాడు. పరిమళ తలూపింది. మెడిసిన్ ఏమైనా తీసుకున్నారా? తిరిగి అడిగాడు ప్రతాప్. తీసుకుంటుంది. డాక్టర్లు ఇస్తున్న మెడిసిన్స్ వలన ఏమీ లాభం కనిపించడం లేదు. అందువల్ల ప్రసిద్ధికెక్కిన నాటు వైద్యుని దగ్గర మందు వాడుతోంది అన్నాడు ప్రమోద్. ఎవరా నాటు వైద్యుడు? ప్రశ్నించాడు ప్రతాప్. జయదేవ్ అనే ఆయన ఎవరో ఉన్నారట. ఆయన హిమాలయాల నుండి మూలికలు తెప్పించి మందులు తయారు చేస్తున్నారట. ఆ మందులు వాడుతున్నాను అన్నది. ఆ నాటు వైద్యుని మీరు చూడలేదా? అడిగాడు ప్రతాప్. లేదని తలూపాడు ప్రమోద్. అయితే మందులు తెచ్చేది ఎవరు? ఇంత క్రితం బయటకు వెళ్ళిన ఆయన, నరేష్ అని మా శ్రేయోభిలాషి అన్నాడు ప్రమోద్. మీ ఆత్మకథలో వివాహం వరకు వచ్చి పెళ్ళి ఆగిపోయింది ఈ నరేష్తోనేనా? వేరే నరేష్ ఎవరైనా ఉన్నారా? సూటిగా అడిగాడు ప్రతాప్. వేరెవరు లేరు, ఈయనే అన్నది పరిమళ. ప్రతాప్ నవ్వుకున్నాడు చిన్నగా. ఏంటి సార్ నవ్వుతున్నారు? అర్థం కానట్లు చూసి అడిగాడు ప్రమోద్. అతను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా, ఆ మూగ పని మనిషి మొదటి నుండి మీ దగ్గరే ఉంటుందా? అడిగాడు ప్రతాప్. లేదండి, 10 రోజుల నుంచి ఉంటుంది. ఆ పని మనిషి అమ్మనే పిల్ల విషజ్వరం వచ్చి చనిపోయింది. ఆ పని మనిషి తాలూకు బంధువని చెప్పి పని మనిషిగా చేరింది. మూగదైనా చాలా మంచిది అన్నది పరిమళ. మనుషుల్ని చూడగానే మంచి చెడు నిర్ణయించడం కష్టం. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో కొంతమంది మనుషుల్లో మంచితనం కూడా అంతే ఉంటుంది అన్నాడు చిన్నగా. దట్స్ ఆల్ రైట్, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మీరు వాడే మందులు మీ దగ్గర ఉన్నాయా? తిరిగి అడిగాడు ప్రతాప్. ప్రమోద్ తల్లాడించి మేడ మీద గదిలోకి వెళ్ళి తలుపులు తెరిచి టేబుల్ సొరుగులోంచి సీసా అందుకొని తిరిగి వెడుతూ టక్కున ఆగాడు. కిటికీ కింద భాగంలో పడున్న కవర్ని అందుకున్నాడు. దాన్ని తెరిచి చదివాడు. పోలీసు సహాయంలో ఉన్న మీరు ఈ యమదూతను ఏమీ చెయ్యలేరు, కుటుంబ నాశనం తప్పదు అని ఉంది. ప్రమోద్ ఉత్తరన్ను మందు సీసాను తెచ్చి ప్రతాప్ చేతికి అందించాడు. ప్రతాప్ సీసాలోని గుళికల్ని అతని చేతిలోకి తీసుకుని పరిశీలనగా చూసి తిరిగి సీసాలో వేశాడు. యమదూత ఉత్తరంను లోన చదువుకున్నాడు. మందుని ఉత్తరాన్ని తీసుకుని వెళ్తున్నాను అన్నాడు. ఒక్క క్షణం అంటూ ప్రమోద్ తిరిగి మేడ మీదకి వెళ్ళి టేబుల్ సొరుగులోంచి కాగితాల మడతలను తెచ్చి
ప్రతాప్కి ఇచ్చాడు. అవన్నీ కూడా యమదూత వ్రాసిన ఉత్తరాలే అన్నాడు. వాటిని చూడకుండానే జేబులో పెట్టుకున్నాడు. నేను దీపిక గారితో మాట్లాడి ఏం చెయ్యవలసిందే కబురు పెడతాను అని అన్నాడు. పరిమళా ప్రమోదులు తలలూపారు, చేతులు జోడించి నమస్కరించారు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందా అండి? అయితే తప్పకుండా లైక్ ఇచ్చేయండి. మీ లైక్ నాకెంతో ముఖ్యమండి. మరి తప్పకుండా లైక్ చేస్తారు కదా. ధన్యవాదాలు.